టాలీవుడ్ కౌబాయ్, తెలుగు తెర అల్లూరి, దేవుడు లాంటి మనిషి, సూపర్ స్టార్ పద్మభూషణ్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్ అరెస్ట్ కు గురైన కృష్ణను కుటుంబ సభ్యులు హుటాహుటిన కాంటినెంటల్ హాస్పిటల్కి తరలించారు. అనంతరం ఆయన్ను ఐసీయూకి తరలించి వెంటిలేటర్పై చికిత్సను అందించిన వైద్యులు కృష్ణ పరిస్థితి సీరియస్గానే ఉందని తెలిపారు. వాళ్లు అలా చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే కృష్ణ ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో మంగళవారం ఉదయం 4 గంటలకు ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. వయోభారం వల్ల సమస్యలే తప్ప ఆయనకు ఆరోగ్యపరమైన ఇతర ఇబ్బందులేమీ లేవు. కానీ ఈ మధ్యకాలంలో వరుసగా తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే 3 కుటుంబ సభ్యులు విజయ నిర్మల, పెద్ద కుమారుడు రమేష్ బాబు, ఆ తర్వాత మొదటి భార్య ఇందిరాదేవి మృతి చెందారు. అదే సమయంలో తన ఆప్తమిత్రుడైన రెబల్ స్టార్ కృష్ణరాజు కూడా తనని వీడి వెళ్లిపోవటంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ పరిణామాలు కృష్ణను మానసికంగా కృంగదీయటంతో ఆ ప్రభావం ఆయన ఆరోగ్యంపై కూడా పడింది. 350కి పైగా చిత్రాలతో తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్న ఘట్టమనేని కృష్ణ ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన బుర్రపాలెం గ్రామంలో ఘట్టమనేని రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ దంపతులకు 31 మే 1943న తొలి సంతానంగా జన్మించారు. కృష్ణ తొలి చిత్రం అనగానే అందరికీ తేనె మనసులు గుర్తొస్తుంది. అయితే అంతకు ముందే ఆయన కులగోత్రాలు, పదండి ముందుకు, పరువు ప్రతిష్ట చిత్రాలలో చిన్న చిన్న పాత్రలో కనిపించారు. ఆ తర్వాత తేనె మనసులు చిత్రంతో పూర్తి స్థాయిలో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఆయన వెనుతిరిగి చూడలేదు. వెండితెరపై ఎన్నో ప్రయోగాలు, సాహసాలు చేస్తూ తిరుగులేని స్టార్డమ్ ని సొంతం చేసుకున్నారు. మొట్టమొదటి సినిమా స్కోప్ అల్లూరి సీతారామరాజు, మొట్టమొదటి ఈస్ట్మెన్ కలర్ ఈనాడు, మొట్టమొదటి 70mm సింహాసనం, మొట్టమొదటి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు, ఇలా ప్రతిదీ కృష్ణ పేరిటే ఉన్నాయంటే తెలుగు సినిమా చరిత్రలో ఆయన స్థానమేంటో అర్థం చేసుకోవచ్చు. కొత్త దర్శకులని, కొత్త నిర్మాతలని ఎందరినో ఆయన సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. నిర్మాతగాను పలు సినిమాలను కృష్ణ నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో 2400 అభిమాన సంఘాలున్న ఏకైక హీరోగా రికార్డు సృష్టించారు. సినిమాలే కాకుండా కృష్ణ రాజకీయాల్లోనూ కొన్నాళ్లపాటు కీలక పాత్ర పోషించారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అయితే కృష్ణ మనస్తత్వానికి రాజకీయ వాతావరణం అంతగా సరిపడకపోవటం, రాజకీయాల్లో తనని ప్రోత్సహించిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య తదితర పరిణామాల మధ్య రాజకీయాలకు ఆయన స్వస్తి చెప్పారు. సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త తెలిసిన సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.